హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను లుంబిని బూచల. సరికొత్త ప్రోగ్రామ్స్ అండ్ సరికొత్త సీరియల్స్ ఎప్పటికప్పుడు జెమిని టీవీలో వస్తూనే ఉంటాయి. ఈసారి జనవరి 22న ఒక కొత్త సీరియల్ స్టార్ట్ అవబోతుంది. అదే ఏవండ్రై శ్రీమతి గారు. మరి ఈ సీరియల్ గురించి చెప్పడానికి మనతో పాటు ఆఫ్ సీరియల్ లీడ్స్ పల్లవి గారు అండ్ హర్షిత్ గారు ఉన్నారు. అలాగే దాంట్లో యాక్ట్ చేసిన ఇద్దరు బుజ్జిబుజ్జి పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో 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 హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నాం. సో నీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటావా? నీ పేరేంటి? హార్దిక్ సౌహాన్. సౌహాన్, హార్దిక్ సౌహాన్. ఓకే, మీ పేరు? రిషిత. రిషిత, సో వెల్కమ్ అండి. మీ కూడా పల్లవి గారు అండ్ హర్షిత్ గారు. సో సీరియల్ అయితే చూస్తే, పోస్టర్ చూస్తే మీ ఇద్దరు చాలా ఒక టగ్ ఆఫ్ వర్ లాగా అనిపిస్తుంది అండ్ ఒక ఫ్యామిలీ లాగా కూడా కనిపిస్తుంది. ఒక చాలా డైవర్స్ అనిపిస్తుంది. సో ఏంటి మీ రోల్స్ ఏంటి సీరియల్లో? రోల్స్ గురించి చెప్పాలంటే వీఆర్ లైక్ అ ఫ్యామిలీ. Like a family, but not family. Not a family. There's a difference. Yeah, yeah, yeah. సో ఏ రీజన్స్తో అలా కలవబోతున్నాము, ఎందుకు ఎప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉంటామనేది ఆడియన్స్ చూసిన తర్వాత తెలిసిపోతుంది. కానీ ప్రస్తుతానికైతే ఎప్పుడు ఏదో ఒక రీజన్ దొరికితే చాలు, విల్ బీ ఫైటింగ్. అంటే కొట్టుకోవడానికి అసలు వ్యాలిడ్ రీజన్ అవసరం లేదు. మాకు ఛాన్స్ దొరికితే కొట్టుకోవడమే. So it is like that, and I'm sure we'll entertain our audience every day in every episode. Kabatti memu shoot chesetappudu chaala enjoy chestunnamu, and I'm sure audience kuda chustunnappudu enjoy chestaru anukuntunna. Okay, so mee role gurinchi meer em cheptaru? Na role, na character peru Gautam. So adi same character ante manam fight chestunte untam, and there is some other emotion as well. Ante koncha emotions kuda untundi, ante emotional scenes untundi. So ee character naku chaala nachindi, and definitely acting Pallavi gar tho chestunnan kada, adi kuda chaala chaala exciting ga undi. Okay, and inadi telugu lo first project anamata? First project. Yeah, telugu lo first project anadi. Okay, kannada lo chesanu nenu. I'm basically from Mangalore. So kannada lo 2 movies chesanu nenu. ఇది తెలుగులో నాది ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే, అదే చూసాను రుద్ర అని చెప్పి ఒక రుద్రు అనేది. సో కన్నడలో అది? ఓకే, సో ఇక్కడికి ఎలా రావడం జరిగింది అండ్ వచ్చిన తర్వాత తెలుగు మీరు ఫస్ట్ టైం అక్కడ చేయడము ఎలా అనిపిస్తుంది? నాకు యాక్చువల్లీ ఇక్కడ నా స్క్రీన్ లుక్ టెస్ట్ జరిగింది కదా, ఆ టైంలో నాకు కొంచెం కూడా తెలుగు రాదు, అంటే జీరో తెలుగు. ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నా. అంటే నేను మూవీస్ స్టార్ట్ చేశాను, మూవీస్ చూడడానికి స్టార్ట్ చేశాను, అండ్ సెట్లో పల్లవి నాకు హెల్ప్ చేసింది. ఎందుకంటే ఈవెన్ షీఈస్ ఫ్రమ్ బెంగళూర్, సో కన్నడ వస్తుంది. అంతే సీన్ ఎలా జరుగుతుంది, ఏంటి డైలాగ్ అర్థం ఏంటి, అదే అదన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నాకు హెల్ప్ చేసింది. సో ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను, మీరు చూస్తున్నారు కదా. చూస్తున్నాను అంటే రాదు అన్నట్టుగా ఏం లేదు, చాలా బాగా మాట్లాడుతున్నారు. పల్లవి గారు ట్రైనింగ్ అయినా మొత్తం అంటే ఆయన డెడికేషన్ కూడా అంతవరకు ఉంది. అండ్ ప్రతి ఒక్క రోజు ఆయన కామ్ అండ్ కంపోజ్డ్గా వినే ఓపిక ఉంది, నేర్చుకోవాలనే ఆతృత ఉంది. ప్రతి ఒక్క రోజు అలాంటి ఏంటి ఇలాంటి ఏంటి కనుక్కొని చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు డైలాగ్లో ప్రత్యేకంగా తెలుగు పదాలు ఉంటాయి కదా, అవి కొన్నిసార్లు కొన్ని కొన్ని పదాలు నాకు కూడా అర్థం కాదు, కానీ నాకు తెలిసింది ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఆయన అడిగినప్పుడు, లేదంటే కొన్నిసార్లు చేసేటప్పుడు ఆ వర్డ్ మీనింగ్ ఇది అని నేను కూడా చెప్పడంతో అది ఇంకా బాగా వస్తుంది అనమాట. సో ఆయన చాలా క్విక్గా నేను చేసుకున్నారు. హీస్ అ వెరీ క్విక్ లెర్నర్. క్విక్ లెర్నర్. ఓకే, కాంప్లిమెంట్స్ చాలా వస్తున్నాయి మీకు. సో పిల్లలతో అంటే పిల్లలతో ఉంటేనే ఫుల్ సందడి కదా, ఎలా ఉంటారు వీళ్ళు, అల్లరి చేస్తారా లేదంటే వీళ్ళు ఎంటర్టైనర్స్ అన్నమాట మాకు. అండ్ అసలు ఎక్కడ తగ్గేదే లేదు, అసలు కాంపిటీషన్ అని స్టార్ట్ చేసే ముందే వీళ్ళు పరిగెత్తడానికి స్టార్ట్ చేస్తారనమాట. సో దే ఆర్ సో స్మార్ట్ అండ్ క్విక్. వీడైతే ఫుల్ ఉర్రం మాస్ అంటారు కదా, అలాగా కరీంనగర్ అబ్బాయి. ఈమెయితే చాలా హైపర్ అమ్మాయి ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, సో ఇద్దరు ఎక్కడ కూడా తగ్గకుండా కొట్టుకుంటుంటూ మాతో పాటు అంటే సీన్స్లో. ఆఫ్ స్క్రీన్ అయితే ఎప్పుడు అక్క అక్క అన్న అన్న అనుకుంటూ మా చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో మేము వాళ్ళలాగా అయిపోతున్నామేమో అనిపిస్తుంది. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఓకే, సో ఎన్ని రోజుల నుండి షూట్ చేశారు ఇది అంటే మీకు? ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ నుంచి జరుగుతుంది, అండ్ వీఆర్ రెడీ టు హిట్ ద స్క్రీన్స్. జనవరి 22 స్టార్ట్ కాబోతుంది ఈవినింగ్ 6:30. అండ్ నేను ఇందులో మిథునగా వస్తున్నాను అందరినీ అల్లరించడానికి, ఎంటర్టైన్ చేయడానికి. అండ్ విరాజ్ క్యారెక్టర్ చేస్తున్నాడు, అండ్ తను ఆరాధ్య క్యారెక్టర్ చేస్తుంది.
వీళ్ళిద్దరూ మల్టీ టాలెంటెడ్ అనమాట. యాక్చువల్లీ స్టోరీ గురించి నేనే చెప్తాను అంటున్నారు, ఇప్పుడు ఇద్దరం కొంచెం కొంచెం చెప్పాము, ఇంకా మిగతాది వీళ్ళిద్దరే చెప్తారు. ఓకే, వీళ్ళిద్దరు అయితే చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. మామూలు కాదు, నన్ను అడుగు క్వశ్చన్ ఇద్దరు మైక్ లాగేసుకుంటారేమో, ఇంకా నేను ఇవ్వకపోతే సో నేను ఇచ్చేస్తాను, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. సార్ మీరేదో చెప్పాలనుకున్నారు, ఇందాక బెదిరించారు నన్ను, సేమ్ అలానే చెప్పండి సార్. పర్లేదు సార్, చెప్పండి సార్. చూడండి, క్యారెక్టర్ గురించి చెప్పు, సీరియల్ లో ఏం చేసావు? క్యారెక్టర్ విరాజ్ క్యారెక్టర్. ఓకే, సిగ్గుపడుతున్నా. ఒక రోజు స్కూల్లో నాకు ఒక సీన్ చేస్తూ ఉంటే నాకు హ్యాపీగా అనిపించింది. కట్టుకునే సీన్ వెరీ గుడ్. మామూలుగా కొట్టుకోలేదు అయితే నువ్వు ఫైల్స్ ఒక సీన్ ఉంటుంది, వీళ్ళిద్దరు కొట్టుకుంటే ప్రిన్సిపల్ మమ్మల్ని పిలుస్తారు అన్నమాట. ఓకే, సో ఆ తర్వాత జరిగే సీక్వెన్సెస్ ఏదైతే ఉందో స్కూల్లో అలర్ట్ చేస్తాం, దానికి ప్రిన్సిపల్ పిలుస్తాడు. ఓకే, అలా జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ అలా వెళ్తే ఆ సీన్ అంటే నీకు బాగా ఇష్టమా? ఇంకా ఏంటి, మీ సిస్టర్ అవుతుంది కదా సీరియల్లో, తిను సిస్టర్ అవుతుంది కదా, సో తనతో యాక్టింగ్ ఎలా అనిపించింది అండ్ అక్క అన్నతో యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది, హ్యాపీగా ఉంది. ఏమైనా నేర్చుకున్నావా, ఏమైనా టిప్స్ తెలుసుకున్న వాళ్ళ దగ్గర? టిప్స్ అంటే ఏదైనా టిప్స్ ట్రిక్స్. నువ్వు తనని చూసి ఏమైనా నేర్చుకున్నావా? నువ్వేమైనా నేర్చుకోలేదు, అల్లరి చేయడం మాత్రం నేర్చుకుంది లేదా? చేవా, అసలు సైలెంటా? నిజమా? ఎంత సైలెంట్ అంటే సైలెంట్కి బోర్ కొట్టాలి, అంత సైలెంట్ ఉంటారు వీళ్ళిద్దరు. అంటే ఆలోచించండి, ఇంకెంత ఉంటుంది సందడి, చాలా హైపర్గా ఉంటారు. నువ్వు చెప్పు, నీ క్యారెక్టర్ గురించి చెప్పు. నా క్యారెక్టర్ ఏంటంటే, నా క్యారెక్టర్ ఆరాధ్య. నాకు కూడా కొట్టుకునే సీన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇద్దరు కదే ఫేవరెటా, కొట్టుకునే ఫ్యామిలీ అండి మాది. కొట్టుకుంటారు అమ్మా నాన్నలు ఇద్దరు, కొట్టుకుంటారు పిల్లలు ఇద్దరు, కొట్టుకుంటారు. నేనేమో మమ్మీకి ఫైల్స్ ఇస్తూ ఉంటే మమ్మీ ఏమో డాడీకి కొడుతుంది, నేను మా డాడీకి ఫైల్స్ ఇస్తూ ఉంటే డాడీ అక్కడ కొడుతుంది. సో ఎక్కువ క్యారెక్టర్స్ కాకుండా మీ ఫోరే ఒక టిపికల్ చాలా క్లోజ్ గ్రూప్ లాగా అనిపిస్తుంది. ఫైల్స్ గట్టి ఉంటాయి కదా అన్న, అక్కని కొడితే అక్క వేలు ఒకటి ఇలా వేలు కాదురా నీళ్ళు అలా అయిపోయిందా? ఓకే, సో మొత్తం మీరు ఈ జోన్ లోనే ఉండిపోతున్నట్టున్నారు. ఇప్పుడు మీరే చూసారు కదా, ఇది జస్ట్ ఒక చిన్న ట్రైలర్ అంతే, ఇంకా సినిమా చాలా ఉంది. చాలా ఉంది, హర్షితనకైతే కొంచెం అయితే ఫైల్స్ మొహం మీద తగిలింది. ఆయన ఎస్కేప్ అయిపోయారు. ఎస్కేప్ అయ్యారు. ఓకే, ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి చెప్పండి, మీ గురించి చెప్పండి, సీన్స్ గురించి కాకుండా. నీ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ ఏం చేస్తుంది, క్యారెక్టర్ ఏం చేస్తుంది సీరియల్లో? నా క్యారెక్టర్ ఏంటంటే డాడీ డాటర్గా యాక్ట్ చేస్తుందండి. మమ్మీకి డాటర్ కదా, డాడీ అంటే ఫేవరెట్, డాడీ ఫేవరెట్, డాడీస్ డాటర్. ఇద్దరు ఇష్టమా? సీరియల్లో కాదు. ఓకే, సీరియల్లో డాడీ ఫేవరెట, డాడీ ఫేవరెట, డాడీస్ లిటిల్ గర్ల్, హి ఇస్ మమ్మాస్ బాయ్. ఓకే, అలా అన్నమాట. నేనేమో మమ్మీ పార్టీ, ఆమెమో డాడీ పార్టీ, అలా. యా, సీరియల్లో. ఇంకా చెప్పు నీ క్యారెక్టర్ గురించి, ఇందాక ఏదో చెప్ప. నా సీరియల్లో మొత్తం నా పేరే ఉంటుంది స్టోరీ కాబట్టి, స్టోరీ గురించి నేనే చెప్తాను. ఇందాక అన్న చూస్తే ఏమన్నట్లే చెప్పరా, స్టోరీ కూడా నా మీదే ఉంటుంది మొత్తం. నీ మీదే ఉంటే మరి నీ గురించి చెప్పు. నాతోనే స్టోరీ మొత్తం, నీతోనే స్టోరీ. నాదని చెప్తున్నా, నాదని చెప్తున్నా. కొట్టుకుంటారు అది, ఇంకా బాగా కొట్టుకోవాలి. వీళ్ళిద్దరితో తెగేలా లేదు అసలు, ఛాన్సే లేదు అసలు. సో ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చాలా హైపర్గా ఉంటారు. మేమేమైనా కొంచెం ఎనర్జీ లో అయిపోతే వీళ్ళని చూసి మేము ఎనర్జీ తెచ్చుకోవాల్సి వస్తుంది. అంత ఎనర్జీ బూస్టర్స్ అన్నమాట. అయితే ఎనర్జీ అసలు డౌన్ అయిపోదే అయిపోదు, మార్నింగ్ నుంచి నైట్ దాకా అరుస్తూనే ఉంటాం. ఓకే, పవర్ బ్యాంక్ కూడా ఎనర్జీ డౌన్ అయిపోతూ ఉంటే మమ్మల్ని చూసి వీళ్ళ ఎనర్జీ తెప్పించుకుంటారు. అదే కదా నేను చెప్పాను ఇప్పుడు. సో
నేనే చెప్పాలి మళ్ళీ సేమ్. సో మీ ఇద్దరి రోల్స్ గురించి ఇంకా క్లియర్ గా చెప్తారా? అంటే ప్రోమోలో కనిపించింది, కాకపోతే ఏదో చిన్న మెలిక ఉంది అని మాత్రం అర్థమైంది. అది రీజన్ ఏంటంటే ఇద్దరు కొంచెం క్యాల్కులేటివ్ బడ్జెటెడ్ ఫ్యామిలీ అన్నమాట. బడ్జెట్ ఎక్కడైనా ఎక్కువైపోతే అది తగ్గించడం ఎలా అని ప్లాన్ చేస్తూ ఉంటాము. ఆ ప్లాన్తోనే మేము అందరం కలిసి రావాల్సి వస్తుంది ఒక ఇంటికి. దాంతోపాటు మా నాన్న అమ్మ ఏదైతే ఉంటారో, నాది చాలా పెద్ద ఫ్యామిలీ. అక్క ఏదో ఒక తప్పు చేయడం వల్ల నాన్న అక్కని ద్వేషిస్తూ ఉంటారనమాట. అదే తప్పు నేను చేశాను అనుకుని మా నాన్న నన్ను ద్వేషించడం మొదలవుతుందన్నమాట. కానీ రియాలిటీ ఏంటో కొన్ని ఎపిసోడ్స్ చూడడంలోనే తెలిసిపోతుంది. నా క్యారెక్టర్ చాలా లవబుల్ క్యారెక్టర్, కానీ ఈ మగాళ్ళందరూ ఒకటే అని ఒక స్టీరియోటైప్ ఉండిపోతుంది నా మైండ్లో. కాబట్టి ఎవరు ఏ అబ్బాయి వచ్చి నాతో పలకరించినా మాట్లాడినా వాళ్ళంటే నాకు పడదన్నమాట. సో ఈ అబ్బాయి వచ్చి పలకరిస్తూ ఉంటే మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా నా మైండ్లో ఓ ఈ మెంటాలిటీ ఉందేమో అని డౌట్స్ కొన్నిసార్లు వస్తూ ఉంటాయి అనుకోవడం. కానీ అది సిచ్యుయేషన్ చూడడంలో కూడా అలానే ఉంటుంది, నేను ఊహించుకోవడం మాత్రమే కాకుండా. సో అలా ఫైట్స్ మొదలవుతుంది, ఆ ఫైట్స్ ఎలా తిరగబడబోతుంది, ప్రేమ ఎలా మొదలవుతుంది అనేది కదా అక్కడ వరకు. ఓకే, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ పల్లవి అక్క, నేను, హర్షితన, సోహన్ సోహన్ చాలా క్లోజ్, విరాజ్ విరాజ్ సీరియల్ విరాజ్ యా విరాజ్ పల్లవి. ఓకే, సో డైరెక్టర్ చెప్పినట్టుగానే చేశారా మీరు, ఎక్కువ అలా చేశారా చెప్పిన దానికన్నా? తీసుకుంటూ ఉన్నాం ఒక్కొక్కసారి. Honest, being honest. Being honest. Chalo honest. Mari, my sister? My sister single. Konni konni sala ekku takes teeskuntu untundi. Adhe kada indaka cheptu. Adhe kada indaka cheptunna Sohan. Okay. సో హర్షిత్ గారు మీరు చెప్పండి, అంటే ఇక్కడ తెలుగులో చేస్తున్నారు సీరియల్, ఎట్లా అనిపించింది రిసీవింగ్ అండ్ ఆల్ మీకు? నేను ఒక గ్లిమ్స్ చూశాను లాస్ట్ టైం, ఒక ఈవెంట్ జరిగింది సూర్యాపేటలో, అదే మన అన్ని సీరియల్స్ ఈవెంట్ జరిగింది, అక్కడ ఒక గ్లిమ్స్ చూశాను నేను. అందరూ ఎంత ఎఫెక్షన్ చూపిస్తారు అంటే నాకు అది చాలా నచ్చింది. నాకు ఆ మూమెంట్ చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు సీరియల్ కూడా టెలికాస్ట్ అవుతుంది కదా, సో ఇంకా ఎక్కువ అవుతుంది అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో నాకు ఇంకా తెలీదు, ఎందుకంటే దాన్ని ఇప్పుడు ఇంకా చూడలేదు కదా. సో ఆఫ్టర్ టెలికాస్ట్ హౌ ఇట్ విల్ బి, సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. చూస్తూ ఉండండి, మామూలుగా ఉండదు, చూస్తుండండి. ఫాలోవర్స్ ఎలా పెరిగిపోతారు, ఫాలోవర్స్ ఎలా పెరిగిపోతారు, ప్రేమ ఎలా పెరిగిపోతూ ఉంటుంది, నెక్స్ట్ కలిసినప్పుడు ఇంకా మీరు వాళ్ళకి సమాధానం ఇవ్వలేరు అన్నమాట, అంత చాలా హెక్టిక్గా ఉండబోతుంది. ఓకే, సో అక్కడ ఎక్స్పీరియన్స్ అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ మీరు ఏదైనా డిఫరెన్స్ నోటీస్ చేశారా? అదే అందుకే నేను మెన్షన్ చేశాను, ఇక్కడ అది చాలా ఎక్కువగా ఉంది, ఆ ఫిక్షన్ చూపిస్తారు కదా అది చాలా మంచిగా ఉంది. నేను ఇది అదే ఫస్ట్ టైం చూసాను, నేను ఇప్పుడు కన్నడలో కూడా మూవీ చేశాను బట్ ఇంత ఎఫెక్షన్ నేను చూడలేదు. ఇక్కడ ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు బట్ స్టిల్ దే ఆర్ షోయింగ్ దట్ ఎఫెక్షన్. దట్స్ లైక్ సమ్ లేడీస్ దే యూస్ టు కమ్ హియర్ అండ్ దే వర్ లైక్ ఎంత బాగున్నావు నువ్వు అంత చెప్తే నాకు. చూసారా అప్పుడే మొదలైంది, చాలా ఉంది. ఇట్ వాస్ లైక్ ఇట్ వాస్ వెరీ గుడ్ మూమెంట్ ఫర్ మీ. ఓకే, సో మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా, కన్నడ అండ్ మలయాళం చాలా లాంగ్వేజెస్లో సీరియల్ చేస్తూ ఉంటారు. సో తెలుగులో ప్రతిసారి చేసినప్పుడల్లా మీరు మళ్ళీ కొత్తగానే కనిపిస్తున్నారు, అంటే పసుపు కుంకుమ కానీ అప్పటి నుంచి చూస్తున్నాం కదా. సో ఈ సీరియల్లో ఏంటి ఆ స్పెషల్ యూనిక్ థింగ్? ఏంటి యూనిక్ ఏంటంటే మిథున షీఈస్ వెరీ బోల్డ్ అండ్ ఈ సొసైటీలో కొన్ని అమ్మాయిలు ఫేస్ చేసే ఇష్యూస్ ఏదైతే ఉందో ఆ ఇష్యూస్ ఇందులో చూపిస్తున్నారన్నమాట. సో వర్క్ ప్లేసెస్లో ఏమైనా ఇబ్బంది కలిగితే అది చెప్పకుండా భరించడం ఎందుకు అండ్ వై ఆర్ దే ఫేసింగ్ దట్ ఇష్యూస్. సో ఒక అమ్మాయి ఎంత బోల్డ్గా ఉన్నా కూడా ప్రతిసారి తనలో ఉన్న ధైర్యం కోల్పోతున్నప్పుడు తన లైఫ్ నెక్స్ట్ డే ఎలా ఉండబోతుంది అండ్ తనకు వచ్చే ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయబోతుంది అనేది చాలా రియలిస్టిక్గా ఇందులో
కనిపిస్తుంది. అండ్ ఈ క్యారెక్టర్ నేను ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే ఇందులో రెండు ఎమోషన్స్ ఉన్నాయి. ఒకటి బీయింగ్ వెరీ సెన్సిబుల్, వెరీ ఎమోషనల్ అండ్ కనెక్టెడ్ టు ద ఫ్యామిలీ, సేమ్ టైమ్ అండ్ చాలా బోల్డ్గా ఈ సొసైటీని ఫేస్ చేయడం, ఏదైనా సిచ్యుయేషన్ వస్తే అది ఫేస్ చేయడం ఎలా అనేది మేబీ చాలామంది అనుకుంటూ ఉంటారు, అయ్యో ఇది నా లైఫ్లో జరిగింది కదా, నేను ఇదే ఫేస్ చేస్తున్నాను కదా అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో వీఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ విత్ ఆడియన్స్ వెరీ మచ్. సో ఐ హోప్ దే లైక్ ఇట్ ఫర్ షూర్. సో కొట్టుకుంటూ ఉంటాము, రియల్ లైఫ్లో నేను అలా కాదు, సో ఆన్ స్క్రీన్ కొట్టుకుంటూ ఉంటాము. అండ్ బై షూటింగ్ ఆల్సో వీఆర్ ఎంజాయింగ్ అ లాట్. చాలాసార్లు కొట్టుకోవడంతోనే నవ్వు వచ్చేస్తూ ఉంటుంది మాకు, ఎలా కొట్టుకోవాలి ఇంకా తెలియకపోవడంతో. సో వీఆర్ హ్యావింగ్ ఫన్, ఇద్దరు ఎంటర్టైనర్స్ ఉన్నారు మాకు ఆల్రెడీ సెట్లో, అండ్ మేము మాట్లాడుకుంటూ ఉంటాం. యాక్చువల్లీ వీ డోంట్ గెట్ మచ్ టైమ్ యాక్చువల్లీ, బికాజ్ చాలా వర్క్ చేస్తున్నారు, ఇలానే కావాలి మాకు, మా డ్రెస్ లుక్ అయి ఉండొచ్చు, మేబీ ఆర్ సీన్స్ కొన్ని డైలాగ్స్ చెప్పడం, ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్గా వినోద్ గారు డిజైన్ చేసి వీ వాంట్ ద లుక్ టు బీ లైక్ దిస్ అని చెప్పి చాలా ట్రయల్ అండ్ ఎర్రర్స్ అంతా చేసి వీ హ్యావ్ ఫైనలైజ్డ్ అ లుక్. సో మేబీ వీల్ వర్క్ మోర్ ఆన్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్ వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా రిసీవ్ చేసుకొని మంచిగా ఎంటర్టైన్ అవుతారనే నమ్మకంతో ఈ క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే, సో ఐఎమ్ వెరీ షూర్ షూటింగ్ చేసే టైంలో చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, సో ఏదన్నా ఒక స్పెషల్ థింగ్, ఏదన్నా స్పెషల్ మూమెంట్? స్పెషల్ మూమెంట్ అంటే హార్దిక్ అడగండి. యా చెప్పరా బాబు, చికెన్ చికెన్ మూమెంట్ అని ఒకటి ఉంది. చికెన్ మూమెంట్ ఏంటంటే యాక్చువల్లీ మన గ్యాంగ్లో అందరూ నాన్ వెజిటేరియన్స్ అనమాట. ఆన్ స్క్రీన్లో నేను వెజిటేరియన్ క్యారెక్టర్ చేస్తున్నాను, కానీ వాడు దొంగచాటుగా నాకు తెలియకుండా నాన్ వెజ్ తింటూ ఉంటాడనమాట ఆన్ స్క్రీన్. బట్ ఆఫ్ స్క్రీన్ ఏంటంటే నలుగురికి చికెన్ చాలా ఇష్టం, సో ఎక్కడైనా మంచి ప్లేస్ దొరికితే వీల్ జస్ట్ హాప్ ఆన్ టు దట్ ప్లేస్ అండ్ రియల్ లైఫ్లో ఫ్యామిలీ మొత్తంకి నాన్ వెజ్ అంటే ఇష్టం, కానీ సీరియల్లో అమ్మ క్యారెక్టర్కి ఇష్టం ఉండదు, పడదు, స్మెల్ అంటేనే వామిటింగ్ వచ్చేస్తూ ఉంటుంది. యా, సో అలా పోట్రీ అవడంతో ఒకరోజు ఊరికే వీడిని ఏడిపిద్దామని నేను హర్షిత్ ప్లాన్ చేసుకున్నాం. నేనేమన్నానంటే చూడు ఇప్పుడు తను లేదు, అప్పుడు ఆ రోజు తనకు హాలిడే ఉండే, సో ముగ్గురం ఉన్నప్పుడు నేను డిసైడ్ చేశాను కాసేపు ఏడిపిద్దాం హర్షిత్ని, హార్దిక్ని అంటే. హర్షిత్ దగ్గరికి వెళ్ళి నేను అన్నాను చూడు ఇప్పుడు నేను హర్షిత్ బయటకు వెళ్తున్నాము చికెన్ తింటాము అని అంటే వాడు ఒక సెకండ్ చూశాడు మమ్మల్ని, అంటే ఏం రియాక్ట్ అవ్వాలో తెలియదేమో, బట్ హీ సెడ్ సరే వెళ్ళండి అన్నాడు. కాసేపు అయ్యాక ఇంకా వెళ్ళిపోతున్నారు అని స్టార్ట్ చేసి మా ప్లాన్లో ఇది లేదు, ఏడిపించడం వరకే ఉండింది కానీ నిజంగా ఏడుస్తాడని అనుకోలేదు. కాసేపు తర్వాత అరే అలా కాదురా ఇలా కాదురా అంటే వాళ్ళిద్దరు ఫస్ట్గా ప్యాచప్ అయిపోయారు. నేను తర్వాత వచ్చి అడిగాను అనమాట, ఒరే ఏంట్రా నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్తానరా, చిన్న నిన్ను చూసి నేను చికెన్ తినాలనుకుంటాను కానీ నేను వదిలేసి చికెన్ ఎలా తింటానరా అని అంటే అప్పుడు కొంచెం కుదటపడి తర్వాత నాతో ఓకే చెప్పాడు, ఫ్రెండ్షిప్ ఓకే చెప్పాడు, నాకు ఎవ్వరు వద్దు నాకు ఎవ్వరు నచ్చలేదు అన్నాడు. అప్పుడు ఆ రోజు ఒక్కరోజే చెప్పింది అంటే మీ ఫేవరెట్ ఎవరు అంట అడిగితే అన్న అంటే చెప్పారు, అంటే ఎప్పుడు చూసినా ఫ్రీగా చెప్తారు అక్క. నీ ఫేవరెట్ ఎవరు, నీ ఫేవరెట్ ఎవరు, ఇద్దరం చెప్పావా కొరకెత్తా నేను ఒకరే చెప్పారు ఇద్దరు, అలా చెప్పొద్దు ఒకరే చెప్పాలి, ఇద్దరు ఆప్షన్ లేదు ఒకళ్ళే చెప్పాలి, ఒకటే ఆప్షన్ ఇద్దరు. అదిలే పల్లవక్క, కాబట్టి మేమిద్దరం బాయ్స్ కాబట్టి అరే అలా కాదురా, నీకు నిజంగానే ఫేవరెట్ ఎవరు? నేను హర్షిత్ అన్నాను ఇద్దరు ఇష్టకేమో పలవక, నీకెవరు చెప్పు నాకు హర్షిత్ అన్న మేనేజ్ అయింది ఒకసారి పలవక ఫైనల్ ఒకసారి హర్షిత్ మేనేజ్ పలవక ఇంకా నాకు ఇష్టం పల్లవి అక్క ఎక్కువ. ఎందుకు ఇష్టం అది కూడా చెప్పాలి. ఎందుకు అవును, ఎందుకు నేను అడగాలనుకుంటున్నాను, కాదక్క నువ్వు నాతో బాగా కామెడీ చేస్తావు అందుకనే.
అందుకని. ఓకే డన్. ఇప్పుడు నువ్వు చెప్పరా హర్షిత్ అన్న ఎందుకు ఇష్టం నీకు? చెప్పరా. ఆయన వెయిట్ చేస్తున్నారు చూడు అక్కడ. నువ్వు ఇక్కడ బాయ్స్ బాయ్స్ గర్ల్స్ గర్ల్స్ అన్నట్టుగా మాట్లాడకూడదు. మాకు కొంచెం నేర్పిండు మ్యాజిక్ కట్ చేసి మార్కుంది ఇక్కడ. ఇది దీనికి వస్తుంది. ఆ మ్యాజిక్ నాకు నేర్పించింది. చెయ్యి మరి. Yes. వెరీ గుడ్. ఓకే సో నైస్. అది బెల్లిగా ఇలా గిచ్చుకొని చేస్తావు కదా అప్పుడు ఇక్కడ నుంచి జంప్ అయ్యి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు పెన్ లేదు కదా, తర్వాత చూపిస్తా. ఇది మ్యాజిక్ కాదు మరి, లాజికా అన్న ఒట్టిగా చేపించిండు. మ్యాజిక్ నిజంగా చేపిస్తారు కానీ మేము నేర్చుకోలేకపోతున్నాం. హార్డ్గా ఉంటుంది కదా, అందుకే నేర్పియాలి. ఓకే నెక్స్ట్ నేను చెప్తాను, సింపుల్ గా ఉండవు నేర్పించండి. ఇప్పుడు ఇట్లా 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 అన్నాం కదా, ఇట్లా అన్నాక ఇది ఇక్కడనే ఉంటుంది. ఇట్లా దీనికి రాదు. ఓ మై గాడ్, ఇట్లా పెడతాడు దీనికి. ఓకే ఓకే ఓకే. అమ్మో అమ్మో, ఇక్కడే టైం ఎంత అయిపోతుంది అసలు. మీ అల్లరితో టైం అది ఇట్లా నిజంగా. యా సో పల్లవి అండ్ హర్షిత్ గారితో మాట్లాడదాం మనము. మీ అల్లరి అయిపోయిందా? ప్రమో సాంగ్ చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? Yes, I like very so much. Very good. ఇద్దరు వద్దు కానీ అక్క మాట్లాడుతుందంట. సో మీరు షూట్ చేసే టైంలో మీకు కాంప్లిమెంట్స్ వచ్చింటాయి కదా సీన్స్ కి వాటికి, సో మీకు బాగా గుర్తుండిపోయిన కాంప్లిమెంట్ ఏంటి? Someone said ప్రతి రోజు కొత్తగానే, ఇందాక మీరు కూడా అన్నారు ప్రతి ఒక్క రోజు చూస్తున్నే కొద్దీ వీఆర్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ యూ, ఫాలింగ్ ఇన్ లవ్ విత్ యూర్ పర్ఫార్మెన్సెస్ అండ్ దే లైక్ అస్ యాజ్ ఎ కపుల్ యాజ్ వెల్. దే ఆర్ లైక్ చాలా ఫ్రెష్ లుక్ ఉంది చూడడానికి, చాలా చూడముచ్చటగా ఉన్నారు అండ్ వీఆర్ ఎక్సైటెడ్ టు సీ యూ యాజ్ కపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే దట్ కాన్స్టెంట్ లవ్ ఫర్ మీ హెస్ నెవర్ బీన్ చేంజ్డ్. సో ఐఎమ్ సో సర్ప్రైజ్డ్ టు సీ దట్. అంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆఫ్టర్ టేకింగ్ బ్రేక్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్, నేను వేరే లాంగ్వేజ్లో వర్క్ చేశాను, చేయలేదు అని కాదు, బట్ ఇక్కడ ఉన్నంత ఒక స్ట్రాంగ్ కాన్స్టెంట్ సపోర్ట్ అండ్ లవ్ నేను ఎక్కడ చూడలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఫ్యాన్స్. వాళ్ళ ఓపికను మెచ్చుకోవాలి. యూజువలీ మేము సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటో వీడియో షేర్ చేయాలంటేనే కాసేపు అయ్యాక చేద్దాం లేదా తర్వాత చేద్దామని ఇగ్నోర్ చేస్తాము, బట్ ఫర్ దెమ్ వాళ్ళ పర్సనల్ టైంలో మా కోసం అంటూ కొంచెం టైం తీసుకొని మంచి మంచి ఎడిట్ చేసి దే షేర్ ఇట్, అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వెన్ ఐ గెట్ ద టైమ్ ఫర్ ష్యూర్ ఐ ట్రై టు రిప్లై దెమ్ ఆర్ రీపోస్ట్ ఆర్ రీషేర్ ద వీడియోస్ వాట్ దే హ్యావ్ ఎడిటెడ్ ఫర్ అస్, మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్, ఎప్పటికీ నేను చిరరుణిని. మీరు స్టోరీలో కూడా పోస్ట్ చేశారు కదా ఇవాళ కూడా ఇన్స్టాగ్రామ్లో. అవునవునాయి, కొన్ని ఎడిట్స్ ఉన్నాయి. అవును. ఓకే సో మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? కాంప్లిమెంట్ అంటే అదే, ఇప్పుడు ఈ టీసర్ అది ప్రోమోస్ చూసినప్పుడు అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ ఎగ్జాక్ట్లీ లైక్ షీ సెడ్ ఈ మన ఈ కపుల్గా యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే అందరికీ అది నచ్చింది. సో అది చెప్తున్నారు నాకు. అక్కడ బెంగళూరులో కూడా ఈ ప్రోమోస్ అన్నీ అందరికీ నచ్చింది అండ్ ఎవ్రీబడి యూస్ టు సే లైక్ యూఆర్ గుడ్డింగ్ యూఆర్ లుకింగ్ గుడ్ అండ్ అండ్ ద పేర్ ఈజ్ ఆల్సో లుకింగ్ గుడ్. సో అలా చెప్తున్నారు. ఇప్పుడు టెలికాస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను చెప్తాను. సో మీకు కూడా పర్సనలీ మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఫ్యాన్స్ ఊరికే ఉంటారు మెసేజ్ చేస్తూనే ఉంటారు. యా దట్ ఇస్ ఫర్ షూర్ వస్తూనే ఉన్నాయి. గుర్తుండిపోయినవి ఏమన్నా ఉన్నాయా మీకు?
ఒక్కటైతే చెప్పాలి, అది ఏ ఊరని నాకు తెలీదు, బట్ ఒక ఇంట్లో అయితే ఐ గెస్ మేబీ 7 feet or 8 feet అనుకుంటా, అందులో టైల్స్ పెయింటింగ్ అని వస్తుంది కదా, ఇట్స్ నాట్ డిజిటల్ పెయింటింగ్, టైల్స్ పైన పెయింట్ చేస్తారు. సో అందులో ఒక ఆయన నా ఫోటో పెయింట్ చేయించారనమాట, వన్ వాల్ ఫుల్. అది మిస్ అయిపోయింది, ఆయన పేరు గుర్తులేదు నాకు. నేను వెతుకుతూనే ఉన్న రోజు అది ఎక్కువ మెసేజెస్ వచ్చే కొద్దీ అది దొరకట్లేదు నాకు. సో ఒకవేళ మెసేజ్ చేస్తే అది ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్. ఖచ్చితంగా పంపిస్తారు అనుకుంటా. సో ఐ థాట్ మేబీ ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ ని అక్కడ ఇమేజ్ లాగా పెట్టి చేశారేమో అనుకున్నా, బట్ ఆయన వీడియో కూడా పెట్టారు పెయింటింగ్ చేయిస్తున్నది కూడా. సో దట్ వాజ్ లైక్, ఇంకేం చెప్పాలి నేను, ఐఎమ్ స్పీచ్లెస్. సో ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ అనాలి, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్. ఓకే, సో మీకు కూడా గర్ల్ ఫ్యాన్స్ ఆల్రెడీ టెక్స్ట్ చేసే? ఓ, స్టార్ట్ అయిపోయారు ఆల్రెడీ, వచ్చి మళ్ళీ బుజ్జగించడం, బొగ్గులు గిల్లడం, మళ్ళీ ఏంటి ఇంత క్యూట్గా ఉన్నారు, ఇంకా మొత్తం సెల్ఫీస్ తీసుకోవడం మొదలైపోయింది. ఇంకా నెక్స్ట్, ఇంకా ఫస్ట్ అయితే షాక్ అయి ఉంటారు కదా, ఎలా అనిపించింది అంటే ఫస్ట్ రిసీవింగ్ అండ్ ఆల్ మనకి చూడంగానే? అంటే ఒక ట్రైలర్ చూసాను నేను, ఎందుకంటే అక్కడ బెంగళూరులో ఒక మూవీ చేశాను కదా, అంటే కొంచెం ఐడియా ఉంది నాకు. బట్ ఇక్కడ అది చాలా పెద్ద రెస్పాన్స్. సో నాకు కూడా కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది అది. అండ్ నాకు ఇంకా ఫ్యాన్స్ అని ఎవరు లేదు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ యాజ్ యూ సెడ్, కొంచెం మంది నా దగ్గర వచ్చి అదే నేను చెప్పాను కదా, అదండి జరిగింది. ఐమ్ షూర్ ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. షూర్ షూర్, ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్ ఫిక్స్, ఇంకా ఏదో ఒక పేరు పెడతారు. ఆల్రెడీ ఇప్పుడు బులితెర మహేష్ బాబు అని పిలుస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ చూడాలి. యా ఈవెంట్ లో కూడా అలానే పిలిచారనమాట. సో ఫ్యాన్స్ అనేసి చాలా చాలా పేర్లు పెట్టేస్తుంటారు ఇంకా మెల్లగా. సో అన్నిటికీ రెడీ ఉన్నారు మీరు? రెడీ, నేను వెయిట్ చేస్తా. హి ఇస్ జస్ట్ వెయిటింగ్. ఐ యామ్ జస్ట్ వెయిటింగ్. యా, లిటరల్లీ. ఓకే, సో సీరియల్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? నేను ఆల్రెడీ ఇంతకు ముందు పసుపు కుంకుమ సీరియల్లో వర్క్ చేశాను. అండ్ చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ వచ్చినా కూడా వీ హ్యావ్ ద సేమ్ బాండ్ యాక్చువల్లీ. సో స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ డే కొత్తగా పనిచేస్తున్నాను ఆయనతో అన్నట్టుగా అనిపించలేదు. అండ్ కెమెరామెన్ సార్ వచ్చి మహేష్ సార్. అండ్ వీ హ్యావ్ నైస్ టీమ్ అనమాట. అండ్ అంటే తక్కువ టైంలోనే వీ గాట్ గుడ్ బాండ్ బిట్వీన్ ఎవ్రీ వన్. అండ్ ఇప్పుడు గోపి సార్ కూడా కెమెరా వర్క్ చేస్తున్నారు. చాలా క్విక్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, టెన్షన్ ఏమైనా ఉన్నా వాళ్ళ వైపే ఉంటుంది, మా వైపు అది పుష్ చేయకుండా అది వాళ్ళ వరకే పెట్టేసుకుని వీఆర్ వర్కింగ్ వెరీ వెల్. అండ్ కొన్ని చేంజెస్ ఇన్స్టెంట్గా రావడం వల్ల అది వాళ్ళు చేస్తున్న పని ఆపేసి కాసేపు అది డిస్కస్ చేసి మొత్తం అప్డేట్ చేసుకుని షూట్ చేయడం జరుగుతుంది. బికాజ్ వీ వాంట్ గివ్ ద బెస్ట్ టు ద ఆడియన్స్. అండ్ కొంచెం ట్రాక్లోకి వచ్చాక ఇమీడియట్గా ఆడియన్స్ స్టార్ట్ చేసేస్తారు మమ్మల్ని ఆదరించడం. అండ్ ఐఎమ్ షూర్ దిస్ విల్ బీ సమ్ ఫుల్ మీల్ థాలి అన్నట్టుగా ఉంటుంది ఫర్ షూర్. సో ఓకే, ఇంట్లో ఉంటున్నారు బట్ కలిసి ఉంటారా, కలిసి ఉంటారా లేదా ఏంటి? అండ్ డు నాట్ క్రాస్ అనే బౌండరీస్ పెట్టుకున్నారు? లైన్ ఉంటుంది, అది ఆన్ స్క్రీన్ మాత్రమే. ఆఫ్ స్క్రీన్లో అయితే బిఫోర్ విల్ బి లైక్ టాకింగ్, చిట్ చాటింగ్, ఎంజాయింగ్. అంటే అల్లరి ఎక్కువ ఉంటుంది, సైలెన్స్ సైలెన్స్ అని చెప్తూ ఉంటారు. టేక్ టైంలో నేను అందరికీ సైలెన్స్ చెప్తూ ఉంటా. యా, అంత గోలగోలగా ఉంటుంది మా సెట్ మొత్తం. అండ్ యా, ఇట్స్ రియలీ నైస్ వర్కింగ్ విత్ ఆర్ డైరెక్టర్ చిరంజీవి సార్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ ఈవెన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ, లైక్ నేను ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాను కదా, నాకు కొంచెం అదే డైలాగ్ ప్రాబ్లం ఉంది. అంటే అన్ని డైలాగ్స్ నాకు కొంచెం డిఫికల్ట్గా కనిపిస్తుంది, కొన్ని కొన్ని వర్డ్స్. సో ఆ టైంలో కూడా ఎప్పుడు కూడా నేను చిరంజీవి సార్ను ఫ్రస్ట్రేటెడ్గా చూడలేదు. ఎవ్రీ టైం నేను ఇంకొక టేక్ తీసుకుంటా. ఎవరు ఫ్రస్ట్రేటెడ్గా ఎప్పుడు కూడా ఫ్రస్ట్రేటెడ్గా చూడలేదు. అండ్ హీఈస్ వెరీ సపోర్టివ్. లైక్ నేను ఏమైనా ఎమోషన్ కరెక్ట్గా రాలేదంటే వాడు నా దగ్గర వచ్చి ఎమోషన్ చూపించి ఇలా చేయాలి అని చెప్పి నాకు హెల్ప్ చేస్తున్నారు. అది చాలా పెద్ద విషయం యాక్చువల్లీ. ఎవరు డైరెక్టర్ నాకు అదే, అందుకే నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను సార్. హిస్ వెరీ ఫ్రెండ్లీ, హిస్ వెరీ గుడ్. అండ్ ఈవెన్ డిఓపి గోపి గారు ఆల్సో ఈస్ రియలీ గుడ్ పర్సన్. అండ్
నాతో చాలా ఫ్రెండ్లీగా. యాక్చువల్లీ మా కెమెరామెన్ ఎప్పుడు చూసినా ఈయన ఏడిపించుకుంటూ ఉంటారు, ఎందుకంటే కొన్నిసార్లు ఈయన చెప్పే తెలుగు పదాలు వేరేగా వినిపిస్తాయి కదా, అది పట్టుకుని ఏడిపిస్తూ ఉంటారు ఈయన. బట్ అయినా కూడా అంటే ఓవరాల్ గా మొత్తం తెలుగులోనే మాట్లాడుతున్నారు ఆయన కంప్లీట్ గా. నేను ఎవ్రీవేర్ నేను అదే ట్రై చేస్తాను, ఈవెన్ అట్ సెట్ నేను తెలుగులో మాట్లాడాలి, అండ్ ఇక్కడ బయటకు వచ్చి ఏమైనా హోటల్కి వెళ్తున్నా అక్కడ కూడా తెలుగులోనే ఆర్డర్ చేస్తాను. అండ్ ఆల్ ద మూవీస్ ఐ వాచ్ లైక్ హిందీ మూవీ కూడా నేను తెలుగులోనే చూస్తున్నాను. ఓకే, ఇంకా సిద్ధతగా పూర్తయి మొత్తం డెడికేటెడ్గా డిసైడ్ అయిపోయారు, ఇంకా నెక్స్ట్ ఇంకా తగ్గేది లేదు అన్నట్టుగా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మాట్లాడుతుంటే అది అలా కాదండి ఇలా మమ్మల్ని ఖచ్చితంగా మరుస్తారు ఫర్ షూర్. సో ఆ డెడికేషన్ అయితే ఖచ్చితంగా ఉంది ఆయనలో. ఓకే ఫైన్. సో ఓవరాల్గా చూస్తుంటే మంచి మీరు చెప్పినట్టుగా ఫుల్ మీల్స్ అండ్ చాలా ఫన్ అనిపిస్తుంది. ఓకే, January 22nd ఈవినింగ్ 6:30 టీవీకి స్టిక్ అయిపోవాలేమో సీరియల్ చూసే వాళ్ళందరూ. సో మీరు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ది హ్యాష్టాగ్ సేస్ కమ్ హోమ్ టు జెమినీ. సో మీరు జెమినీకి వచ్చాక మా సీరియల్ని చూసిన తర్వాత ఫర్ షూర్ యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ అస్. సో తప్పకుండా ఎపిసోడ్స్ని మీరు చూడాలి. ఒక ఎపిసోడ్ మిస్ అయినా కూడా మీరు బాధపడతారు. సో ఎపిసోడ్ మిస్ కాకుండా వీళ్ళు చేసే అల్లరిని చూస్తూ మేము చేసే గొడవల్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉండిపోండి. డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఆ సీరియల్ అండ్ ఫర్ షూర్ ఐ నో లైక్ మీరు ఇంకా నెక్స్ట్ ఇంకా ఎందుకు ఇంకా గొడవ చేయట్లేదని మీరే అడుగుతారు అనుకుంటాను. సో చూస్తూ ఉండండి, డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఏమండోయ్ శ్రీమతి గారు ఆన్ జెమినీ ఛానల్ ఈవినింగ్ 6:30 ఫ్రమ్ January 22nd. మీరు చెప్తారా ఇద్దరు? గిరి సార్ చిన్నపిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. చిరంజీవి సార్ పవన్ కళ్యాణ్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చిన్నపిల్లలతో. నేను చెప్పింది మా డైరెక్టర్ గారు చిరంజీవి గారితో గారి గురించి. నువ్వు మెగాస్టార్ సీరియల్ వస్తుంది కదా 22nd నుండి, సో అందరికి ఎలా వెల్కమ్ చేస్తావు అంటే నా క్యారెక్టర్ గురించి నీ గురించి చెప్పు. ఏమండి శ్రీమతి గారు, జెమినీ టీవీలో వస్తుంది 6:30-22 నుంచి, అందరూ చూడండి. నైస్, నువ్వు చెప్తావా? నువ్వు చెప్పు. ఏమండి శ్రీమతి గారు, జెమినీ టీవీ లో వస్తుంది. టైమింగ్స్ ఏ టైంకి? ఈవినింగ్ 6:30-22nd టెలికాస్ట్ అవ్వబోతుంది, ఎంజాయ్ చేయండి. బై ఫ్రెండ్స్. ఇది మాత్రం చెప్పి సైన్ ఆఫ్ చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అది చూసారు కదా, January 22nd నుండి ఈ సీరియల్ అయితే రాబోతుంది. ఏమండి శ్రీమతి గారు, మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫన్ అంతా కూడా ఈ సీరియల్ ఉండబోతుందని వాళ్ళు చెప్తున్నారు. సో వెయిట్ అండ్ సీ.